హలో గాయ్, సుష్మా హియర్. వెల్కమ్ బ్యాక్ టు మొమెబిల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో 2025 వరకు బిట్కాయిన్ ఎలా మూవ్ అవుతుంది, ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అన్న విషయాలు తెలుసుకోబోతున్నారు. సో ఈ సింపుల్ బిట్కాయిన్ ఫేజెస్ని అర్థం చేసుకుంటే మీరు కూడా బిట్కాయిన్ పడినప్పుడు జాగ్రత్త పడి అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కుదురుతుంది. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 1.5 ఇయర్ వరకు బిట్కాయిన్ కదలికలు అనేవి ఇలాగే ఉండబోతున్నాయి అని చెప్పి మనం ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. సో క్రిప్టో కరెన్సీస్ ఏవి పెరిగినా పెరగకపోయినా ఒక్క బిట్కాయిన్ మాత్రం పెరిగినట్టయితే మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 1000%కి 2000%కి ఆల్ టైమ్ హైస్కి ఆల్ టైమ్ హైస్ని మించి హైస్కి రీచ్ అవ్వడం అనేది మనం గత చాలా ప్రీవియస్ హావింగ్ ఈవెంట్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. సో బేసిక్గా ఇప్పుడు నేను చెప్పబోయే ఫేజెస్ ద్వారా మీరు ఏం అర్థం చేసుకోబోతున్నారంటే, అసలు గతంలో జరిగిన హావింగ్ ఈవెంట్స్లో బిట్కాయిన్లో వచ్చిన ప్యాటర్న్స్ని అర్థం చేసుకొని నెక్స్ట్ కూడా హావింగ్లో ఇలాగే ఉండబోతుంది అని చెప్పి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్తున్నాను. సో కాబట్టి ఈ కంప్లీట్ వీడియోని కేర్ఫుల్గా మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే ఇంకొక 1.5 ఇయర్ వరకు క్రిప్టో కరెన్సీ ఆర్ బిట్కాయిన్లో ఏం జరుగుతుంది అన్నది మీరు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ హావింగ్. ఎవరికైతే కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది. బిట్కాయిన్ని మైన్ చేసినప్పుడు వచ్చే బిట్కాయిన్స్ నంబర్ని తగ్గించడాన్ని హావింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ని మైన్ చేయడం ద్వారా 10 బిట్కాయిన్స్ వస్తే ఒకసారి ఒక ఎవ్రీ 4 ఇయర్స్కి జరిగే హావింగ్ ఈవెంట్ తర్వాత అవి 5కి పడిపోతాయి అన్నమాట. సో బేసిక్గా వచ్చే రివార్డ్స్ని తగ్గించడమే బిట్కాయిన్ హావింగ్ అనేది. సో ప్రతి 4 సంవత్సరాలకి జరిగే ఈ హావింగ్ ఈవెంట్ ద్వారా బిట్కాయిన్ అనేది కొత్త హైట్స్ని రీచ్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు 2024లో కూడా ఏప్రిల్లో హావింగ్ ఈవెంట్ జరగబోతుంది. వన్స్ ఈ హావింగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత 12 నుంచి 18 నెలల్లోపు బిట్కాయిన్ అనేది ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసి ఇంకొక కొత్త హైస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇదైతే హావింగ్ గురించి. సో ఇప్పుడు అసలు బిట్కాయిన్లో హావింగ్ జరిగే ముందు ఎలా బిహేవియర్ ఉంటుంది, మధ్యలో ఎలా ఉంటుంది, జరిగిన తర్వాత ఏమవుతుంది, అసలు 12 నుంచి 18 నెలల తర్వాత ఏ టైంలో ఏమేం జరుగుతుంది అన్నది బిట్కాయిన్ ఫేజెస్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో బిట్కాయిన్లో 5 ఫేజెస్ ఉంటాయి హావింగ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ హావింగ్ డౌన్ సైడ్, రెండోది ప్రీ హావింగ్ ర్యాలీ, ప్రీ హావింగ్ రీట్రేస్, పోస్ట్ హావింగ్ రెసిస్టెన్స్, పోస్ట్ హావింగ్ పారాబోలా. సో ఈ 5 ఫేజెస్ని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు అర్థం చేసుకొని నెక్స్ట్ బిట్కాయిన్ ఎప్పుడు పెరుగుతుంది అనేది మీరే వేరే వాళ్ళకి చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ ప్రీ హావింగ్ డౌన్ సైడ్. సో బేసిక్గా నేను దీని థియరీ రూపంలో కాకుండా ఆల్రెడీ మనకి మార్కెట్లో ఉన్నటువంటి డేటాని ఇన్ఫర్మేషన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. కాబట్టి ప్రీవియస్గా జరిగిన హావింగ్ ఈవెంట్ ద్వారా మనకు ఒక చార్ట్ ఉంది, ఆ చార్ట్ని మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ హావింగ్ డౌన్ సైడ్. సో ప్రీ హావింగ్ డౌన్ సైడ్లో ఏమవుతుంది అంటే ఈ ఆరెంజ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో గ్రాఫ్లో 2019లో హావింగ్ ఈవెంట్ జరిగినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నమాట. సో ప్రతి హావింగ్ ఈవెంట్ని 5 ఫేజెస్లో విభజించి ప్రతి ఫేజ్లో కూడా బిట్కాయిన్ ఇలాగే బిహేవ్ చేస్తుంది అని చెప్పి గత జరిగిన హావింగ్ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేసినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. సో ఈ ఆరెంజ్ మార్క్ ఏదైతే ఉందో అది ప్రీ హావింగ్ డౌన్ సైడ్. సో బేసిక్గా ప్రీ హావింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది కూడా మనకి డేస్తో సహా తెలుసుకోవచ్చు. ప్రీ హావింగ్ పీరియడ్ అనేది 5.5 మంత్స్ ముందర నుంచి, హావింగ్ ఇప్పుడు ఏప్రిల్లో జరుగుతుంది అంటే లెట్స్ సే డిసెంబర్ నుంచి ఈ ప్రీ హావింగ్ డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు బిట్కాయిన్ కాస్త పడుతుంది అన్నమాట. సో అక్కడ నుంచి మనం లెక్క పెట్టుకొని ఏప్రిల్ వరకు చూసుకోవాలి. సో అప్పుడు ఈ ఆరెంజ్ ఏదైతే ఉందో ప్రీవియస్గా జరిగినటువంటి ప్రీ హావింగ్ డౌన్ సైడ్ మూవ్మెంట్ అన్నమాట. అండ్ రెండోది ప్రీ హావింగ్ ర్యాలీ. సో హావింగ్ కంటే ముందర ఒక 60 రోజుల ముందర ఒక ర్యాలీ లాగా బిట్కాయిన్ అనేది పెరుగుతుంది. సో లెట్స్ సే ఇప్పుడు హావింగ్ ఏప్రిల్ 2nd వీక్లో ఉంది. సో 60 డేస్ ముందర అంటే ఇప్పుడు బిట్కాయిన్ ప్రైజ్ చాలా హైలో ఉంది.
సో విచ్ మీన్స్ ప్రీ హావింగ్ ర్యాలీలో ఉన్నాం మనం. ఓకే, సో థర్డ్ వన్ ప్రీ హావింగ్ రీట్రేస్. సో ఈ ప్రీ హావింగ్ రీట్రేస్లో ఏమవుతుంది అంటే, సో మీరు గ్రాఫ్లో చూస్తున్న పిక్చర్ ప్రకారంగా ఈ బ్లూ సర్కిల్ ఏదైతే ఉందో, సో అదంతా కూడా ప్రీ హావింగ్ రీట్రేస్ అన్నమాట. సో బిట్కాయిన్ మరీ పడదు, మరీ పెరగదు, మరీ పడదు, మరీ పెరగదు, ఒక ఒక ప్యాటర్న్ని ఫామ్ చేసుకొని అక్కడే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రీ హావింగ్ పీరియడ్ అంతా కూడా బిట్కాయిన్ అనేది ఇలాగే బిహేవ్ చేస్తూ వచ్చింది. ప్రీవియస్ హావింగ్ ఈవెంట్స్ నుంచి మనం ఈ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటున్నాం బేసిక్గా. సో వన్స్ ప్రీ హావింగ్ ఈవెంట్ అయిపోయింది, వాట్ నెక్స్ట్? సో తర్వాత హావింగ్ జరగక ముందు ఉన్నవి త్రీ ఫేజెస్: ప్రీ హావింగ్ డౌన్ సైడ్, ప్రీ హావింగ్ ర్యాలీ, ప్రీ హావింగ్ రీట్రేస్. సో ఇప్పుడు ఒక్కసారి హావింగ్ ఈవెంట్ అనేది అయిపోయింది, అయిపోయిన తర్వాత మీకు బిట్కాయిన్ అనేది మీరు అనుకున్నట్టుగా స్కై రాకెట్ లాగా పెరగదు. వన్స్ హావింగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత బిట్కాయిన్ యాక్చువల్లీ పడుతుంది. సో ఆ పడేది కొన్ని వారాలు పడచ్చు, కొన్ని నెలలు పడచ్చు, నెలల వరకే బేసిక్గా. సో -30%, -20%. ప్రీవియస్ డేటాను చూసుకున్నట్టయితే 2016లో హావింగ్ జరిగినప్పుడు 38% పడింది. ఓకే, సో ప్రీ హావింగ్ రీట్రేస్ టైంలో అనమాట. సో ఆ రీట్రేస్ టైం అయిపోయిన తర్వాత ఇది బేసిక్గా ఎందుకోసం అంటే, లైక్ ఎవరు ఈ టైంలో బెనిఫిట్ అవుతారు అంటే, ఎవరైతే బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయలేకపోయామని బాధపడుతూ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇదొక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. వై? బికాస్ వన్స్ హావింగ్ ఈవెంట్ జరిగిన తర్వాత కొన్ని నెలల పాటు బిట్కాయిన్ పడుతూనే ఉంటుంది. సో 12-18 మంత్స్ తరువాత మాత్రమే బిట్కాయిన్లో మీరు అనుకుంటున్న స్కై రాకెట్ మూవ్మెంట్ ఉంటుంది. సో లెట్స్ సే ఇప్పుడు మీరు కంగారు పడి, టెన్షన్ పడి బిట్కాయిన్ కొని ప్రీ హావింగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత పోస్ట్ హావింగ్ రీఅక్యుములేషన్ టైంలో మీరు బిట్కాయిన్ని మళ్ళీ పడినప్పుడు డిప్రెషన్లోకి వెళ్తారు. సో ఆ 12-18 మంత్స్ డిప్రెషన్ని కట్ చేసుకోవాలి అంటే మీరు హావింగ్ అయిన తర్వాత రీఅక్యుములేషన్ పీరియడ్లో బిట్కాయిన్ని మళ్ళీ కొనుక్కోవాలి. సో అది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నేను చెప్పేది మరీ ఏమంటారు టూ మచ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ సైడ్ అయితే కాదు. యాక్చువల్లీ బిట్కాయిన్ ఇట్లా బిహేవ్ చేసింది ప్రీవియస్గా, కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఆధారాలతో ఉన్నాయి కాబట్టి మనం అది మాట్లాడుకుంటున్నాం. సో ఓకే, వన్స్ ఈ రీఅక్యుములేషన్ పీరియడ్ అయిపోయింది, దెన్ మనమందరం వెయిట్ చేసే అసలు సిసలైనటువంటి పారాబోలిక్ అప్ ట్రెండ్ అది స్టార్ట్ అవుతుంది. అంటే ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా బిట్కాయిన్ అనేది విపరీతంగా ఆల్ టైమ్ హైస్కి రీచ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం చేయడానికి ఈ పర్టికులర్ ఫేజెస్ అనేవి ఎన్నెన్ని డేస్ ఉంటాయి అన్నది తెలుసుకుందాం. సో బేస్డ్ ఆన్ 2019 హావింగ్ ఈవెంట్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే, ఈ ప్రీ హావింగ్ పీరియడ్ ఫస్ట్ వన్ ఏదైతే డౌన్ సైడ్ ఉందో అని చెప్పాను కదా, అది వచ్చేసి ఒక 126 డేస్ వరకు ఉండింది. ప్రీ హావింగ్ ర్యాలీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 63 డేస్ వరకు కొనసాగింది అనమాట. 2019 డేటా గురించి మాట్లాడుకుంటున్నాం, బిట్కాయిన్లో అప్పుడు హావింగ్ జరిగింది కదా దాని గురించి. అండ్ ప్రీ హావింగ్ రీట్రేస్, సో అది ఒక 77 డేస్ వరకు బిట్కాయిన్ అలాగే మూవ్మెంట్ అనేది ఉండింది అనమాట. ఏదైతే బ్లూ సర్కిల్ మీరు పిక్చర్లో చూస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇప్పుడు అయిపోయింది రీఅక్యుములేషన్ పీరియడ్లోకి వచ్చేసినాం మనం. సో వన్స్ హావింగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది, అది ఒక 147 డేస్ వరకు 2019లో హావింగ్ జరిగినప్పుడు బిట్కాయిన్ అనేది అలా బిహేవ్ చేసింది. సో నెక్స్ట్ పారాబోలిక్ అప్ ట్రెండ్, అది ఆల్మోస్ట్ ఒక 385 డేస్. సో 385 డేస్ టైం పీరియడ్లో బిట్కాయిన్ అనేది ఆల్ టైమ్ హైస్కి రీచ్ అయింది అనమాట. ఎందుకంటే ప్రతిసారి 2025లో బిట్కాయిన్ పెరుగుతుంది అని చెప్పే బదులు మీకు యాక్చువల్లీ ఉన్న ఇన్ఫర్మేషన్ని చెప్పినట్టయితే మేబీ నెక్స్ట్ వచ్చే హావింగ్ ఈవెంట్స్లో ఉపయోగపడచ్చు, లేదా మీరు కూడా ఒక మైండ్ సెట్ని పెట్టుకొని ఆహా ఇప్పుడు మనం ఈ ఫేజ్లో ఉన్నాం కదా, ఇప్పుడు బిట్కాయిన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మేబీ ఇప్పుడు డౌన్ సైడ్ వెళ్తే మనం అమ్మేసి మళ్ళీ కొనుక్కోవాలి, రీఎంటర్ అవ్వాలి అని చెప్పి మీకు కూడా ఒక బేసిస్ అనేది ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా అని చెప్పి ఇది చెప్పుకుంటున్నాం. సో బేసిక్గా ఇప్పుడు బిట్కాయిన్ అనేది మెయిన్ మేజర్
కాయిన్ కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు బిట్కాయిన్లో ఇంట్రెస్ట్ చూపించి క్రిప్టో కరెన్సీస్ కొనాలి అనుకున్నా కూడా దయచేసి టాప్ 20 కాయిన్స్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మిగతా కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయకూడదా? 1000% 2000% పెరుగుతుంది కదా, వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అంటే, సో దానికి మీరు కొత్త వాళ్ళు అయితే ఇవన్నీ అడగరు. సో బేసిక్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, మీరు క్రిప్టో కరెన్సీస్ని అర్థం చేసుకున్న తర్వాత ఎయిర్ డ్రాప్స్ అంటే ఏంటి, ఎన్ఎఫ్టీస్ అంటే ఏంటి, డిఫై అంటే ఏంటి, సో గేమింగ్ కాయిన్స్ ఏంటి, ఇలా మీ క్యాటగిరీస్ అన్నీ అర్థమైన తర్వాత మీకు ఎవరు చెప్పే పని ఉండదు. ఎవరైతే కొత్త వాళ్ళు, జాగ్రత్తగా డబ్బుల్ని పోగొట్టుకోకుండా ఉండాలి కాబట్టి ఇన్ఫర్మేషన్. రెండవది, మీరు వేరే ఫారెన్ ఎక్స్చేంజెస్ నుంచి ఇండియన్ ఎక్స్చేంజెస్కి క్రిప్టో కరెన్సీస్ని పంపించుకొని మళ్ళీ ఫారెన్ ఎక్స్చేంజెస్కి పంపించుకోవాలి అంటే రైట్ నౌ మనకి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. వెరాజ్ నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. వజీరెక్స్ నుంచి బైనాన్స్కి మనం కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ USDTలో ఉండి ఉండాలి. లైక్ INRలో మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కదా మన ఇండియన్ ఎక్స్చేంజెస్లో, అలా చేస్తున్నప్పుడు మీకు USDTలో ఉంటే వేరే ఫారెన్ ఎక్స్చేంజెస్ కానీ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కానీ పంపుకోగలరు. అదర్వైజ్ మీకు కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుంది అన్నమాట కొత్తగా వచ్చిన కొన్ని రూల్స్ వల్ల. సో చివరిలో ఒక ఎక్స్పీరియన్స్ కూడా చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి ఇది యాడ్ చేస్తున్నాను. సో ఎవరైతే వజీరెక్స్ ద్వారా కానీ ఏ క్రిప్టో ఎక్స్చేంజ్ ద్వారా అయినా కూడా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా ఎక్స్చేంజ్ మంచిదా కాదా అని తెలుసుకొని చూసుకొని డబ్బుల్ని పెట్టండి. సో కొత్త వాళ్ళు టాప్ 20లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మరింత ఇన్ఫర్మేషన్తో మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్, మీరు తెలుగులో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే అస్సలు లైక్ చేయొద్దు, అవసరమే లేదు. ఒకవేళ ఇదే మీరు ఫస్ట్ టైం తెలుసుకుంటున్నారు నా వీడియో ద్వారా అంటే దెన్ యూ హ్యావ్ టు లైక్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. దిస్ సుష్మా సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.